హాయ్ అండి, నేను మీ ఉమాశంకరిని. ఈరోజు మనం ఇంకొక చిన్న టెక్నిక్తోని ఈ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దామండి. అందరింట్లో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి కదండి, మిర్రర్ టెక్నిక్. ఓకే, ఈ అద్దం ముందు నుంచి మనం ఏం చేయాలి అంటే, ఏం చేస్తే మనం దీనిని పొందుతాము? ఎప్పుడైనా కానండి, మనము ఏంటి అని చెప్పేది ఎవరో తెలుసా? మన ముందున్నటువంటి అద్దంలో కనిపించే మన ప్రతిబింబమే మనకు చెప్తుందండి. మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మన ప్రతిబింబమే చెప్తుంది. కాబట్టి రోజు అద్దంలో కొంచెం సేపు మాట్లాడుకోండి, మీరు ఏం మిస్ అవుతున్నారో మీకే అర్థమైపోతుంది. మీరు ఏం మిస్ అయ్యారు, ఒక మంచి వ్యక్తితో మాట్లాడటం మీరు మిస్ అయిపోతారు. మిర్రర్తో మీరు మిర్రర్ టెక్నిక్ మీరు ఫాలో అయ్యారంటే ఇలాంటివన్నీ కూడా ఉండవండి. మీరు ఏం మిస్ అయ్యారు, మిస్ అవ్వలేదు చక్కగా. మీరు రోజు కూడా అద్దంలో మీతో మీరు కొంచెం సేపు మాట్లాడుకోండి, మీ లోటుపాట్లు ఏంటో మీకు ఖచ్చితంగా తెలిసిపోతాయి అన్నమాట. సో ఈ మిర్రర్ టెక్నిక్ని ఉపయోగించి మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అంటే, మీరు ఏం చేస్తారంటే ఒక చక్కటి అద్దం ముందు నుంచొని మీ ప్రతిబింబాన్ని మీరు చూసుకోండి. ఇప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్లోని మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దానిని ఊహించుకోండి. ఊహించుకొని అద్దంలో కనిపించే మీ ప్రతిబింబం అలాగే ఉన్నట్టుగా మీరు పిక్చర్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఆ చేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలండి అని అంటే, మీరు అద్దంలో చూసేటప్పుడు మీ కనుపాపలోని మీ కనుపాపల మీద ఫోకస్ చేసినట్లయితే, మీరు ఎలా కావాలనుకుంటున్నారో, మీ యొక్క పిక్చర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారో మీరు, అది అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఈ మిర్రర్ టెక్నిక్ చేసేటప్పుడు మాత్రం మీరు చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. ఈ పాజిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే, మీకు ఎంతవరకు అది కావాలి, ఏ విధంగా అది మీకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు అది సమంజసంగా ఉంటుంది. మనం చూడండి, ఒక కొత్త డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, వెంటనే అద్దం ముందుకు వెళ్ళి కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కదా. అలాగే మీరు ఏమనుకుంటున్నారో దానిని మీ కనుపాపల్లో మీ ఐబాల్లో మీరు చూసుకున్నట్లయితే, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, ఓకే ఇలా ఉంటే నేను చాలా బాగుంటాను కదా అని చెప్పి అనుకుని మీరు ఆ ఫీలింగ్స్ని మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చారనుకోండి, మీ సబ్కాన్షియస్ మైండ్ వాటిని తీసుకొని మీరు అలా ఉండడానికి కావాల్సినటువంటి అవకాశ మార్గాలను మీకు క్రియేట్ చేస్తుంది. సో మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే దానికి కావాల్సినటువంటి అవకాశాలను మనం అడగాలి. ఈ మనం ఒక రెడీగా అవ్వాలి, మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, మనం ఈ విధంగా తయారవ్వాలి అని అంటే, ఈ విధంగా తయారయ్యి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అనేదాన్ని ఒక అవకాశాన్ని మనకి క్రియేట్ చేస్తుంది యూనివర్స్ అండి. సో మీరు మీకు ఏం కావాలో, ఎలా కావాలో ఒక అద్దం ముందు నుంచొని ఆ విధంగా మీ యొక్క పిక్చర్ని మీరు విజువలైజ్ చేసుకోవడం అనేది రోజు ఒక 10 to 20 minutes మీరు అలా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దానిని పొందగలుగుతారనమాట. ఓకే, అంతేకాదండి, మీ ఐబాల్లోని మీ యొక్క ప్రతిబింబాన్ని మీరు క్లియర్ కట్గా చూసుకోగలగాలి. అక్కడే అనమాట మీరు ఎంత సంతోషాన్ని పొందారో ఆ సంతోషాన్ని మీ మనసుకి ఇవ్వాలండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఇవ్వగలిగినప్పుడు అది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుందండి. అయ్యో మరి పెద్ద అద్దం లేదండి, పెద్ద అద్దం లేదండి అని డిసప్పాయింట్ అవ్వకండి. చిన్న అద్దంలో అయినా సరే మీ మనసుకు నచ్చినట్టుగా మీరు ఉన్నట్టుగా మీరు ఊహించుకోండి. ఇక్కడ మీ మనసు ఎంత బాగా పనిచేస్తుందంటే, మీ యొక్క సంతోషాన్ని క్యాచ్ చేసి మీ సబ్కాన్షియస్ మైండ్కి అది ట్రాన్స్ఫర్ చేస్తుందండి. సో ఈ ట్రాన్స్ఫర్ చేయడంలోని మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎంత నీట్గా దానిని అనుకుంటారో, ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలాగే మీకు ఆ లైఫ్ని మీకు అందిస్తుంది అనమాట. అందుకు కావాల్సినటువంటి రిసోర్సెస్ని, సోర్సెస్ అన్నిటినీ కూడా మీ వద్దకు తీసుకొస్తుంది. సో అందరూ కూడా వీలైనంతసేపు ఎక్కువగా మిర్రర్ టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఈ మిర్రర్ టెక్నిక్లోనే మీ సెల్ఫ్ టాక్ కూడా, ఏంటి నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలని అనుకుంటున్నాను, ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని మీరు యొక్క సెల్ఫ్ టాక్ని కూడా మీరు అక్కడ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు దానిని పొందగలుగుతారు. ఓకే, రోజు మీతో మీరు 1-2 నిమిషాలు మాట్లాడుకోండి. ఏంటి నేను ఎలా ఉన్నాను, ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, నేను ఈ విధంగా ఉండాలి అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ చక్కగా మీరు అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, తల ఇలా దూకోవాలి, శారీ ఇలా వేసుకోవాలి, ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా హెయిర్ స్టైల్ ఉండాలి అని అనుకుంటాం కదా. అలాగే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునేటప్పుడు నేను ఎలా మోటివేట్ అవ్వాలి, నేను ఎలా ఉండాలి, నేను యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి నేను ఇలా ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ కూడా మిర్రర్ టెక్నిక్ని మీరు ఫాలో అప్ అయితే 100% రిజల్ట్ వస్తుందండి. ఇంకొక విషయం అండి, మీరు మిర్రర్ టెక్నిక్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఏంటంటే పాజిటివ్ మైండ్తో వెళ్ళండి. నేను చాలా బాగుంటాను,
నేను ఆ డ్రెస్లోని చాలా అందంగా కనిపిస్తాను, బయటకు వెళ్తే అందరు నా మీదే ఫోకస్ చేస్తారు అనేటటువంటి ఒక పాజిటివ్ ఫీల్తో నేను ఆ నెక్లెస్ వేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, ఆ నెక్లెస్ నా కోసమే తయారైనట్టు ఉంది కదా అన్నట్టుగా ఫీలింగ్ అన్నమాట. ఇది నా కోసమే అంటారు చూసారా చిన్నపిల్లలు, అలాగా మీరు చూసిన వస్తువు ఏదైతే ఉందో అది మీకోసమే అనుకుని మీరు ఊహించుకుని చక్కగా అది నిజంగా మీరు వేసుకుని ఉన్నట్టుగా. ఓకే, మీ పేరెంట్స్ కానీ మీ హస్బెండ్ కానీ ఎవరైనా కానీ మీకు దాన్ని కొనిచ్చినట్టుగా మీరు ఊహించుకోండి. అది మీరు వేసుకోవడం వల్ల దానికే అందం రావాలన్నమాట. ఆ విధంగా మీరు ఊహించుకోగలగాలి. సో మనం అందరం అంటుంటాము, నేను డబ్బున్న వాళ్ళని, నేను కోటీశ్వరాలని. ఎస్, వాళ్ళు మీరు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత సింపుల్గా సింపుల్సిటీలోనే ఒక రకమైన హుందాతనాన్ని మీరు చూపించుకోగలగాలి. ఆ హుందాతనాన్ని మీరు ఎప్పుడైతే చూపించుకోగలుగుతారో అప్పుడు నిజంగా మీకేం కావాలో మీ సబ్ కాన్షియస్ మైండ్ క్యాచ్ చేస్తుంది అనమాట. సో ఏం చేస్తారంటే మిర్రర్ ముందు నుంచొని మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు, మీరు ఎలా మాట్లాడాలని అనుకుంటున్నారు, మీరు ఎలా ఫోకస్ చేయాలని అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా. మీకు ఒక విషయం చెప్పనండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడాని స్పీచెస్ ఇచ్చే ముందు, ఒకవేళ స్టేజ్ ఫియర్ ఉందనుకోండి, వాళ్ళకి స్పీచ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఒక అద్దం ముందు నుంచుని వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వాళ్ళ హావభావాలను అక్కడ గమనించుకుంటూ ఉంటారనమాట. ఆ గమనించుకుంటూ చాలా కరెక్షన్స్ చేసుకుంటారు. ఆ చేసుకొని యాజ్ టీజ్ వాళ్ళకి ఏం కావాలో సబ్ కాన్షియస్ మైండ్కి ఫీడ్ చేసి దానినే అక్కడ స్టేజ్ మీద ప్రొవైడ్ చేస్తారండి. సో ఈ మిర్రర్ టెక్నిక్ కూడా చాలా బాగా, అంటే చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుందండి. కానీ దీని అంతటికీ కావాల్సింది ఏంటంటే మన యొక్క పాజిటివ్ మైండ్ సెట్. మనం పాజిటివ్గా లేకపోతే, అంటే నేను చెప్పేది నేను చేసేది కరెక్ట్, నేను కరెక్ట్గా ఉన్నాను, ఇది నాకు సెట్ అవుతుంది అన్న ఫీలింగ్ మనం తెచ్చుకుని చేయాలండి. ఆ ఫీలింగ్ లేకుండా నెగిటివ్ ఫీలింగ్ ఉంటే మాత్రం అది వర్కౌట్ కాదండి. ఓకే, సో అందరూ పాజిటివ్ మైండ్తోని పాజిటివిటీ కానీ ఆ మిర్రర్ టెక్నిక్ చేయండి, మీ సక్సెస్ ఖచ్చితంగా జరుగుతుందండి. థ్యాంక్ యూ.